రే బాబీ ఏంట హే రే ఒకసారి నేను చెప్పేది ఊహించుకోరా నువ్వు చాలా రోజులుగా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్న అమ్మాయి నువ్వు ఇష్టపడే అమ్మాయి తనంతట తానే నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందిరా బాగానే ఉంటుంది కదా ఇప్పుడు ఇదే సిట్యువేషన్ని ఓ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఇమాజిన్ చేసుకోరా నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయి నీ ఫేవరెట్ కలర్ డ్రెస్లో లైట్గా చినుకులు పడుతున్నప్పుడు తనంతట తానే వచ్చి భయపడుతూనే నీ కళ్ళల్లోకి చూసి ఐ లవ్ యూ చెప్తే అప్పుడు నీ ఫీలింగ్ ఏంట్రా హ్యాక్ చేసుకోవాలనిపిస్తుందిరా అద్దిరా అద్దిరా మ్యూజిక్ అంటే బాబీ తట్టిందా ఛే ఇట్స్ నాట్ వర్కింగ్ రా వాష్ బేసిన్లో చేపలు పట్టినట్టుంది వాష్ బేసిన్ చేపలేంటా బాబీగా బాబీ బొంగులే ఓకే నువ్వు కనెక్ట్ కావట్లేదురా ఇది రెగ్యులర్ సినిమా ప్రోడక్ట్ కాదు పాట వింటుంటే అక్షరాలు కళ్ళ ముందు నాట్యం చేస్తున్నట్టుండాలి సూటిగా గుండెల్లోకి దిగాలి మరి నా ట్యూన్ మాత్రం వెనక్కి దాక్కుని బయటికి రావాలా వద్దా రావాలా వద్దా అన్నట్టు ఉండాలా రే ఫర్గెట్ ఇట్ రా ఇదో రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా ఫాలో అయిపోదాం ఏంటి సలైట్ తీసుకో ఇంకా గంటుందిగా అది అయ్యి ఆల్రెడీ 15 నిమిషాలు అవుతుంది పదా ఓకే అరే బాబీగా అసలు నువ్వు ఎందుకు కనెక్ట్ కాలేకపోతున్నావు నాకు అర్థం కావట్లేదురా అన్నాడు టిప్పు సుల్తాన్ ఏఆర్ రెహమాన్తో కొత్త గిటార్స్ అక్కడ ఉన్నాయి ప్లీజ్ ప్లీజ్ ఇంకో 2 టూత్ పేస్ట్లు కొనాలి ఏం చెప్తున్నారా డబ్బులు అయిపోయి ఉన్నాయి ఎప్పుడు ఇక్కడే ఉంటున్నావు డిస్కౌంట్ ఇరా ఎప్పుడు ఒకే థియేటర్కి వెళ్ళినందుకు మాత్రం టికెట్ రేట్ తగ్గుద్దా వేసాడు కట్టి కట్టి థ్యాంక్ యూ పదరా నేను ఇలా కాదురా తినేసి వచ్చి తిడతా పా ఈడేంట్రా వచ్చిన ప్రతి సార్ గారు సైజు పెంచుకుంటే బొక్స్ సైజు పెంచుతున్నాడు రే ప్రతి ఒక్కడు తన లవర్ని తలుచుకున్నప్పుడు ఓ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇమాజిన్ చేసుకుంటాడు రా ఆ సిచ్యువేషన్ని లిరిక్స్తో మ్యాచ్ చేస్తాడు మాట్లాడడానికి భాష ఎంత అవసరం ప్రేమించడానికి సంగీతం అంత అవసరం అంతేనుకో బేసికలీ మ్యూజిక్ నీడ్స్ లవ్ అండ్ లవ్ నీడ్స్ మ్యూజిక్ బోత్ ఆర్ కనెక్టెడ్ ఇప్పుడు కప్పుకు పాలు కావాలి చెప్పుకు కాలు కావాలి నోట్లో నగ్గా ఇట్స్ ఓకే ఏహ ఎందుకురా గోటో ఏదైనా ఓపెనర్దా తెచ్చుకుంటావు ఫటాఫట్ ట్యూనిస్తా లిరిక్స్ రాసాయి అయినా వినేవాడికి ఏం తెలుసుందిరా ముందు ట్యూన్ ఇచ్చారో లేక లిరిక్స్ రాశారో ఎవరు చేస్తావు రే అంతెందుకురా అసలు మనం మ్యూజిక్ని ప్రొఫెషన్గా ఎందుకు ఎంచుకున్నాం అమ్మాయిలు పడేయడానికేగా అండ్ నువ్వు ఒక అమ్మాయి గిటార్ అంటే ఇష్టమేగా అంత కష్టపడి నేర్చుకున్నావు గిటారు అయినా పెళ్ళి వేరే అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చింది బాబోయ్ నీదో రకమైన పేదోరా బాబు అయినా బాగానే ఉన్నావుగా ఏం బాగుంటావురా బాబు మందు మానేసి కానీ ముద్దెట్టినంది మరి మానేసావా మానేసే ఏంటిది అయినా ఆ రోజులే వేర్రా అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి కొన్ని 100 సినిమాల పాటలు పాడుతూ తిరిగేవాళ్ళం అప్పట్లో మనల్ని కరావకే రాజా అని కూడా అనేవారు
చూసిలా కోపమేల మనకేలా దోల మందార మాల మా పట్టేల హలో ఆమిర్. యా, నేను అమీర్పేట్లో ఉన్నాను. ఓకే డార్లింగ్, బాయ్. ఇలా కాదురా, మంచి రోజు చూసుకొని బీట్ అద్దా. వైశాఖ శుద్ధ ఏకాదశి, ఒక్క ఫిగరు పడలేదు. కార్తీక బహుళ అష్టమి, చెయ్యి దీనం ఒక్క కలర్ లేదా? మొన్న కనిపించావు, మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. డబ్బింగ్ పాటలు కూడా వదలరా. రే బాబిగా, చైత్ర శుద్ధ పాఠ్యమే, సేమ్ సిచ్యువేషన్. కిట్టుగాడు ఫోన్. ఏంటంటారా, ఏమైందిరా, ప్రపోజ్ చేయాలరా, పాట రెడీయా? అద్దే పని మీద ఉన్నాను రా. లిరిక్స్ రాస్తావా? అలవాటేగా, ఏదో సినిమా ట్యూన్ కూడా వేద్దాం. రే ఎక్కడున్నారా, తొందర రండిరా. రే అమ్మాయి వచ్చేస్తుందిరా, తొందర రండిరా, తొందర రండిరా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు. ఎక్కడో కాలుతోందిరా, కాలేజీలో మనల్ని ఘోరంగా వాడుకునేవారు. అసలు వాళ్ళెడో ప్రపోజ్ చేస్తే మనం మ్యూజిక్ చేయడం ఏంట్రా? ఎవడో రైలెక్కితే మనం టికెట్ కొన్నట్టు. సర్లే, ఇప్పుడు ఆ ట్యూన్లతోనేగా వాయిస్తున్నావు ప్రొడ్యూసర్లని. ఫీల్ అయ్యావా? ఏదో ఫ్లోలో వచ్చింది, ఫాలో అయిపోయాను. నీ అబ్బా ఫిక్స్, ట్యూన్ ఇస్తా పాట రాసి. రే అదితి ఫోన్. హాయ్ అదితి. హా అదితి, యా సెకండ్ లెఫ్ట్, మన బాబీ గారి స్టూడియో. ఓకే వెయిట్ చేస్తున్నా. వచ్చిందా? వస్తుంది. అయినా నువ్వేంట్రా బాబు, ఎక్కడ కొండల మధ్యలో కట్టుకున్నావు స్టూడియోని? ప్రశాంతంగా ఉంటుందని. చా రే, చింతపండు. నిన్నే బే. రే, నీ పెళ్లికి ముందు నీ భార్యతో మాట్లాడిన మొదటి మాట గుర్తుందా? మొదటిసారి పెళ్లి ఫోటోలు చూసుకోవటం, కనీసం అదైనా గుర్తుందా? ఒకప్పుడు పెళ్లి ఫొటోస్ అంటే అదో థ్రిల్ రా. ఫొటోస్ కడిగించాలి, ప్రింట్ వేయించాలి, ఆల్బమ్ చేయించాలి, అప్పుడు ముట్టుకుని చూసి మురిసిపోయేవారు. కానీ ఇప్పుడు అంతా స్క్రీన్లోనే, దీనమ్మ కనీసం ముట్టుకుని చూసే ఛాన్స్ కూడా లేదు. ఇన్స్టెంట్ రా, అందుకే రా. ఇలా ఇన్స్టెంట్ ఫార్ములా అయిపోయినాయి లైఫ్లో.
ఈ ఇన్స్టెన్స్ని తనకు లైఫ్ టైం మెమరీలో ఇద్దాం అనుకుంటున్నా. రే దానికి మీ హెల్ప్ కాల్ రా ప్లీజ్ రా. శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ. దాదా ఇదిగో లిరిక్స్. ప్రయాణం బాగా సాగిందా? పంజాగుట్ట నుంచి కృష్ణానగర్ వరకు. హాయ్ బాబీ, ప్రయాణం బాగా సాగిందిరా? అదే, ఎలా ఉన్నా? అవును మరి, నువ్వు నన్ను చూసి 2 రోజులైంది కదా, బాగానే ఉన్నానులే. అదే లేదా పద అదితి, చూసావా? అదే చదివావా? బాగున్నాయా లిరిక్స్? చూస్తాలే గాని వీడు లిరిక్స్ కి కూడా ట్యూన్ చేస్తున్నాడు ఈ మధ్య. అది చేయమంటే రాస్తున్నాడు, అదే రాయమంటే చేస్తున్నాడు. అబ్బా అదేనే. ఏమైంది నీకు, లవ్ ప్రాబ్లమా? లవ్ ఏంటి? అదేం లేదు, ఫ్రెండ్షిప్పే. మస్కిటో రీ బాబీగా. రే అజిత్ రెడీరా. రెడీ అట. బతికించాడు స్టూపిడ్. అదితి వాయిస్ కొంచెం బేస్ కావాలి. హే ట్రాక్ పడింది నేనే. నువ్వా రే మూసేయ్, మూసేయ్ అంతే. రికార్డింగ్ ఎవరు పక్కనుండు లేకపోతే చంపేస్తాను రే. మొదలెట్టేసాం కానీ నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయిందిరా. రే బాబీ, నువ్వే అలా అంటే నా పరిస్థితి ఏంటో ఆలోచించరా. ఏంటోరా, 3 ఏళ్ల క్రితం ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూసినప్పుడు గుండెలా కొట్టుకుందో, ఇప్పుడు అలాగే కొట్టుకుంటుందిరా. ఇప్పుడు తను నాకేమవుతుందో తెలిసే రోజు, అప్పుడు తను నాకు పరిచయం అయిన రోజు. రే టెన్షన్ పడాల్సింది నేను రా, ఆ తిరుగు రాపు. అసలు ఏం చేస్తున్నావు? హిందోళంలో రీ ఎత్తుకుంటున్నాం. రే రే కదరా రీ. ఒకటి కాదు రెండు కాదురా, 32 వర్షన్స్ రాశాను. ఇదిగో ఇది బుక్ అనుకుంటున్నావా? కాదు, ఒక్కటే పాట. అరే ఎంత కష్టపడి రాసినా నచ్చావదంటరా వాళ్ళకి? మనం ఎంత బాగా రాసినా వాళ్ళకి నచ్చట్లేదంటే లోపం వాళ్ళలో ఉందో మనలో ఉందో నాకు అర్థం కావట్లేదు. లోపం నీలో ఉంది, అదే అదే మనలో ఉంది. రే 32 వర్షన్లు కదరా, 32 స్టూడియోలు కూడా తిరిగాం. రే ఒకటి చెప్పనా, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఏదో భాషలో ట్యూన్ పట్టుకొని టెంపో చేంజ్ చేసి సాంగ్ ఇచ్చేస్తారు, లిరిక్స్ కాపీ కొట్టడం కుదరదురా. అదే మ్యూజిక్ కాపీ కొట్టిన దొరికేస్తే ఇన్స్పిరేషన్ కవర్ చేస్తారు. కానీ లిరిక్స్ అలా కాదురా, ఇన్స్పైర్ అవ్వాల్సిందే, సరైన ఇన్స్పిరేషన్ దొరకాల్సిందే. ఆలోచించు, నేనెవరో ఒకరికి ఇన్స్పిరేషన్ అయ్యి చూపిస్తాను. ఏంటిది అగ్రిమెంట్? ఇది సింగింగ్ కాంట్రాక్టా లేకపోతే ఆధార్ కార్డ్ అప్లికేషనా? ఇన్ని పేజీలు సంతకాలు పెట్టాలా? నా ఆస్తిమతో రాయించేసుకుంటున్నారా? మా బాస్ చాలా పర్టికులర్ అన్ని విషయాల్లోని. ఈ ప్రాజెక్ట్కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్, లిరిక్స్, మ్యూజిక్, ప్రొడ్యూసర్ అన్నీ ఆయనే చేస్తున్నాడు. ఇంకా నేనెందుకు? ఫీమేల్ వోకల్స్ కూడా ఆయన పాడుకోవచ్చు. చేద్దాం అనుకున్నారు మేడం, కానీ ఆయనకి జలుబు వచ్చినప్పుడు మాత్రమే ఫీమేల్ వోకల్స్ వస్తాయి. అన్ని డిపార్ట్మెంట్లు ఆయనే హ్యాండిల్ చేయడం వల్ల వద్దనుకున్నారు. హాయ్ బాబే, చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూర్చుని చేస్తాను. ప్లీజ్. ఇదేం పాట? ట్యూన్ క్లియర్కి సంబంధం కూడా లేదు.
టెడ్డీ బేర్లో ఉన్నాడు. ఏంటే రే అని చూడు అని చూడరా. తడిమే స్వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా వింటున్నావా వింటున్నావా. తడిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నా 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 వింటున్నా. మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. రే పిలుస్తున్నారా? హైదరాబాబు. అలా డోర్ ఓపెన్ చేస్తే కూర్చో. అలా డోర్ ఓపెన్ చేయగానే హీరోయిన్ చుడీదార్లో అలా నడుచుకుంటూ వస్తుంది. హెయిర్ని చెవెనకాల సర్దుకుంటూ ఏదో సాంగ్ని హమ్ చేస్తూ అలా వస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే హీరో అలా నిలబడిపోయాడు. ఆ కళ్ళకి జూమ్ చేస్తే కళ్ళు ఏవో మాట్లాడుతున్నట్టు పోయిటరీ వస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ఎంత గొప్ప సొగసు నీది, ఎంత గొప్ప అందం నీది, ఎంత గొప్ప అందం నీది, ఎంత గొప్ప. కనుల కొలనులో కలల అలలలో మునిగే నా హృదయం తీరం చేరకున్న ఆనందమే అనుక్షణం. ఏంటి ఆశ కూడా ఆశపడుతుంది నీవయ్యారని చూసి, కలలు కూడా కలకన్నాయి నీవెనుకే అడుగేసి, అసూయ కూడా అసూయపడదా నీలావణ్యం చూసి, మొహమాటం మొహమాట పడుతుంది ఆరాటం పెనవేసి. కనుల కొలనులో కలల అలలలో మునిగే నా హృదయం తీరం చేరకున్న ఆనందమే అనుక్షణం. దొరికాడు నాకు లిరిసిస్ట్ దొరికాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ట్యూను సార్? ఆ అవకాశం నా ఫ్రెండ్కి ఇవ్వండి సార్, చాలా బాగా చేస్తాడు. నేను చేస్తాను సార్. ఓకే థ్యాంక్ యూ సార్. మరి నా లిరిక్స్ ఆ సింగర్కి ఇచ్చానే. ఆ విషయం నేను డీల్ చేస్తాను సార్, తను బయటే ఉంది, నేను మాట్లాడతాను వెళ్ళి. ఓకే ఫైన్. సార్ ఒక డౌట్, ఈ నది మీదేనా? ఏ ఏం లేదు, ఎంత కొన్నాడు అతి. అతిథి వన్ సెకండ్. ఏం రాస్తున్నారు రే? కనుల కొలనులో అలల కలలలో మునిగే నా హృదయం ఇదిగోండి. ఏంటిది? అది ఇందాక ఇచ్చిన ట్యూన్ ఉంది కదా, అదొకసారి లిరిక్స్. ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ నా నంబర్. ఓకే ఇన్నాళ్ళు అమ్మాయిల కోసం మ్యూజిక్ రా, ఇప్పుడు మ్యూజిక్ కోసం ఈ అమ్మాయి. ఫస్ట్ లైన్ చదువుతుంది అర్థం కాదు, సెకండ్ లైన్ చదువుతుంది ఆలోచిస్తుంది, థర్డ్ లైన్ చదువుతుంది ఇప్పుడు ఫస్ట్ లైన్ అర్థమవుతుంది, పూర్తిగా చదువుతుంది. ఫోన్ వచ్చింది. హలో హలో అదితి.
కంగారుకి పాస్ట్ ప్రజెంట్ తేడా తెలీదురా. తలుచుకుంటే మళ్ళీ అదే ఫీలింగ్. వర్కౌట్ అవుతుందిరా, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నా ప్రేమకి ఇద్దరు సపోర్ట్ ఉందిరా, అక్షరం సంగీతం. ఈ మనసు రాసిందే ఆ గొంతు పాడుతుంది. That's right. అదితి, కొంచెం లిరిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అదే, కొంచెం కాన్సన్ట్రేట్ చేయి. ఓకేనా? That's right. అజిత్ ఇలారా, ఏంట్రా ఇంత బాగా రాశావు? అబ్బాయి పడితే ఏ అమ్మైనా వెంటనే పడిపోతుంది. నా మాట విని ఇది అబ్బాయితో పాడించు. అరే, నేనే పడిపోయేలా ఉన్నాను. ఈ సాంగ్ చాలు, సినిమా హిట్. నిజం చెప్పు, ఎవరినో దృష్టిలో పెట్టుకుని రాశావు కదా. అదేం లేదు, నా దగ్గర కూడా సీక్రెట్స్ ఏంట్రా. రాజిత్ రెడీరా. వన్ లాస్ట్ లైన్ రా. ఇది
హలో అమ్మా. ఇక్కడే ఉన్నా ఇంకా స్టూడియోలో. ఓకే ఓకే ఓకే, నేను వచ్చేస్తున్నా. కొంచెం సేపట్లో వచ్చేస్తాను, ఏమనుకోద్దు ప్లీజ్. ప్లీజ్ బాయ్. అసలు నాకు కూడా తెలియకుండా అంతలా ఎలా ప్రేమించావురా? మొదట్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వెంట పడితే కానీ తెలియలేదురా ఈ అమ్మాయి అంటే ఏంటో. నేను రాసిన మొదటక్షరం తను పాడినప్పుడు కూడా రియలైజ్ అవ్వలేదురా. కానీ నేను రాసే ప్రతి పాట తన కోసమేనని తెలిసినప్పుడు పడిపోయాను రా. నాకు తెలిసింది పాట ద్వారా అమ్మాయికి చెప్పాలనుకున్నాను, కానీ చూడరా ఎలా వెళ్ళిపోతుందో. ఏదో బాగా తెలిసిన క్వశ్చన్ని చాయిస్లో వదిలేసినట్టు. ఇదిగో మనసే కుదురే లేక పనులే వదిలి వెదలాయ, ఇకపై యథలో అతిథి చేరే అతిథివి నువ్వేలే. నిజం చెప్పు, ఈ పాట నా గురించి రాసావు కదా? అది అర్ధరాత్రి గోడ దూకడం, రోజు పొద్దునే పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు, ఇవన్నీ నా గురించే కదా? నా గురించే కదా? అరే నీకేం చెప్పానురా? రే నీకేం చెప్పానురా? తొక్కేశారు. ఎందుకు సారీ? కిత్రే మహాసభలకి స్వాగతం. స్వాగతం కిత్రే మహాప్రభు నుంచి. యాక్షన్.